ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా యాభై రెండు మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పద్దెనిమిది వందల పదమూడుకు పెరిగింది వీరిలో ముప్పై మూడు మంది జిహెచ్ఎంసీ పరిధిలోని వారే కాగా మిగిలిన పంతొమ్మిది మంది వలస కార్మికులు విదేశీ ప్రయాణికులు అని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది కువైట్ నుంచి నిన్న వచ్చిన ప్రయాణికుల్లో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణైందని అధికారులు తెలిపారు మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కార్మికుల్లో కూడా పదిహేను మందికి కోవిడ్ నైన్టీన్ నిర్ధారణ అయింది ఇంతవరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా ముప్పైదు మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ కాగా ఆ తర్వాత జగిత్యాల జిల్లాలో ముప్పై మందికి కరోనా నిర్ధారణ అయింది ఇలా ఉండగా నిన్న మరో ఇరవై ఐదు మంది కోవిడ్ నైన్టీన్ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య ఒక వెయ్యి అరవై ఎనిమిదికి పెరిగింది ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఆరు వందల తొంభై ఆరు మంది చికిత్స తీసుకుంటున్నారు కాగా నిన్న మరొకరు మరణించడంతో ఇంతవరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య నలభై తొమ్మిదికి పెరిగింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది గతంలో కరోనా విస్తరించని ప్రాంతాలకు కూడా పాగుతోంది నిన్న ఒక్కరోజే ముప్పై మూడు మందికి నిర్ధారణైంది దీనితో గ్రేటర్లో మొత్తం పదకొండు వందల కేసులు నమోదయ్యాయి కరోనా లక్షణాలతో మరో ఇరవై ఒక్క మంది ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలోనూ ఇరవై రెండు మంది నల్లకుంట ఆసుపత్రిలోనూ చేరారు నగరానికి వచ్చిన వలస కూలీలు గాంధీ ఆసుపత్రికి బారులు తీరుతున్నారు నిన్న పది మంది కరోనాతో ఆసుపత్రిలో చేరగా ఈ వారంలో డెబ్భై మంది చేరినట్లైంది తెలంగాణలో లాక్డౌన్ అనంతర వైద్య సేవల్లో అనుసరించే కార్యాచరణపై ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది కరోనా బాధితులను గుర్తిస్తూ వారికి సరైన చికిత్స అందిస్తూనే సాధారణ వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని నిలిచిపోయిన ఓపీ శస్త్రచికిత్సలను పునరుద్దరించాలని సూచించింది కరోనా ప్రబలకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది రేపటి నుంచి దేశీయ విమానాలు నడిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తొలి దశలో నూట నలభై సర్వీసులు నిర్వహించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ డైరెక్టర్ సి పట్టాభి చెప్పారు బేగంపేట విమానాశ్రయంలో శిక్షణ విమానాలు నడిపేందుకు కూడా కేంద్రం అనుమతించిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కాగా దేశీయ విమానాల రాకపోకల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈఓ ఎస్జీకే కిషోర్ మరో ఇంటర్వ్యూలో చెప్పారు విమానాశ్రయంలో సురక్షితమైన ఆరోగ్యకరమైన వాతావరణం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు సీఈవో వివరించారు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారి కోసం మానవ సంబంధం లేని బోర్డింగ్ పాసులు పొందేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు లాక్డౌన్ నేపథ్యంలో చేనేతకారుల ప్రయోజనం కోసం నేతన్నకు చేయుత పొదుపు పథకంలో లాకిన్ పీరియడ్ నిబంధనను తెలంగాణ ప్రభుత్వం సడలించింది దీనివల్ల లాకింగ్ సమయం ముగియకపోయినా డబ్బు తిరిగి తీసుకునేందుకు చేనేత కార్మికులకు వెసులుబాటు కలుగుతుంది దీంతో ఇరవై ఆరు వేల ఐదు వందల మంది చేనేతకారులకు మరో రెండు వేల మూడు వందల మంది నేత కార్మికులకు వెంటనే దాదాపు తొంభైదు కోట్ల రూపాయలు లభ్యమవుతాయి ఇందులో నేతకారుల పొదుపు సొమ్ము ముప్పై ఒక్క కోట్ల రూపాయలు కాగా ప్రభుత్వ సహాయం అరవై రెండు కోట్ల రూపాయలుగా ఉంది ఈ నిర్ణయంతో ఒక్కో నేతకారునికి యాభై వేల నుంచి లక్షా ఇరవై ఐదు వేల రూపాయల వరకు నగదు చేతికి అందుతుంది రాష్ట్రం నుంచి నిన్న ఈరోజు నలభై ఆరు ప్రత్యేక శ్రామిక రైళ్లలో యాభై వేల మంది వరకు వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు చేర్చుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు నాంపల్లి రైల్వే స్టేషన్లో నిన్న డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి ఆయన జెండా ఊపి శ్రామిక రైళ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నమోదు చేసుకున్న కార్మికులందరినీ వారి సొంత రాష్ట్రాలకు పంపే ప్రక్రియ దాదాపు పూర్తయిందని అన్నారు తెలంగాణ నుంచి ఇప్పటి వరకు లక్షాడెబ్బై వేల మంది కార్మికులు నూట ఇరవై ఎనిమిది సొంత రాష్ట్రాలకు వెళ్లారని పేర్కొన్నారు నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆరు రైళ్లు ఉండగా రాష్ట్రంలోని వివిధ స్టేషన్ల నుంచి మరో నలభై రైళ్లు వివిధ రాష్ట్రాలకు బయలుదేరాయని చెప్పారు ఇలా ఉండగా వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి మూడు శ్రామిక రైళ్లలో ఐదు వేల మూడు వందల మందికి పైగా కార్మికులు ఒడిశాకు బయలుదేరారు మహబూబ్నగర్ నుంచి ఒడిశాలోని నవ్పహాడుకు వెళ్లిన రైల్లో మరో పదిహేడు వందల యాభై మంది ప్రయాణించారు ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక వార్తలు సమాప్తం